श्री श्रीगुरुभ्यो नमः श्रीमातापितृभ्यो नमः गुरुभे सर्वलोकानां विषे भवरोगिणां न दधे सर्वविज्ञानां दक्षिणां मूर्तये नमः वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगदपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరం శ్రీ గురుభ్యో నమ మనం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషాది ద్వాదశ రాశుల వారికి అంటే మేషం నుంచి మీనం వరకు ఈ పన్నెండు రాశుల వారికి సంచార రీత్యా రాశి ఫలాలు లేదా గోచార ఫలాలు అంటాం ఇవి ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ వచ్చేటప్పటికి ముందుగా సంచార పరిస్థితి తెలుసుకుందాం సంచార రీత్యా వచ్చేటప్పటికి ఇక్కడ శని గురువులు వచ్చేటప్పటికి మకర రాశిలోనూ మరి రాహు వృషభం మందు కేతు వచ్చేపటికి వృక్షిక మందు సంచారం ఇదే సమయంలో మరి రవిని తీసుకుంటే మకర మందు ప్రథమార్థంలో ద్వితీయార్థం నుంచి అంటే పదమూడవ తారీఖు ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోనూ సంచారం ఇక బుధుని యొక్క సంచారం తీసుకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో తీసుకుంటే నాలుగైదు తారీఖుల వరకు వచ్చేటప్పటికీ మరి కుంభంలోను తదుపరి బుధుని యొక్క సంచారం వక్రించి మకరంలోను మాసాంతం వరకు ఉంది ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకుంటే మకరంలోను మూడో వారంలో వచ్చేప్పటికి మాసంలో మరి కుంభంలోకి సంచారం ఇదే సమయంలో కుజుని యొక్క సంచారం మూడో వారం వరకు మేషమందు స్వక్షేత్రమందు ఇక మూడో వారం నుంచి తీసుకుంటే వృషభ రాశిలోనూ సంచారం ఇది సంచార రీత్యా ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి దీనిని బట్టి ఇక్కడ రాశి ఫలాలు ఏ ఏ రాశి వారికి ఏ రకంగా ఉన్నాయో తీసుకుందాం రాశి వారికి సంబంధించి సంచార రీత్యా ఫిబ్రవరి మాసంలో మరి రాజ్ ఫలాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశి వారికి వచ్చేటప్పటికీ ఇక్కడ ద్వితీయ మందు కుజుని యొక్క సంచారం మూడు వారాల పాటు నాలుగు వారంలో వచ్చేటప్పటికీ మరి మూడు వారాలు గడవంగానే కుజుని యొక్క సంచారం తృతీయ స్థానంలోకి రాహుతో కలిపి మరి రాహు యొక్క సంచారం చేసుకుంటే మాసాంతం వరకు తృతీయ స్థానం మందు కేతు యొక్క సంచారం మాసాంతం వరకు భాగ్యస్థానమందు రవి గురు శుక్ర శని యొక్క సంచారం తీసుకుంటే మరి ఏకాదశ స్థానమందు బుధుని యొక్క సంచారం తీసుకుంటే మొదటి నాలుగైదు రోజులు వ్యయస్థానమందు ఇక రవి యొక్క సంచారం ఏకాదశ స్థానంలో ప్రథమార్థంలో ద్వితీయార్థంలో వ్యయమందు శుక్రుని యొక్క సంచారం తీసుకుంటే ఏకాదశి మందు మూడో వారం గల్ గడవంగానే నాలుగో వారం వచ్చేటప్పటికి విజయస్థానంలోకి శుక్రుని యొక్క సంచారం రవితో కలిపి ఈ రీత్యా తీసుకుంటే దాదాపు పది నుంచి పదిహేను రోజుల పాటు ఐదు గ్రహాలు మీనరాశి వారికి ఏకాదశంలో సంచారం మామూలుగానే ఆశీర్వచనంలో చెప్తూ ఉంటాం శుభ ఏకాదశ ఫలప్రాప్తి రస్తు అని అంటే ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహం అది ఏ గ్రహమైనా కూడా దాదాపుగా శుభ ఫలితాన్నే ఇస్తుంది ఇక్కడ వక్రించి బుధుడు ఏకాదశంలో సంచారం అయినా కూడా అపకారం చేయడు గురు శుక్రుల యొక్క సంచారం ఏకాదశంలో రవి శని యొక్క సంచారం అంటే రవి యొక్క సంచారం ఇతరత్ర గ్రహాల యొక్క సంచారం దాదాపు ఐదు గ్రహాల యొక్క సంచారం ఏకాదశంలో ఉండటం ద్వారా మీనరాశి వారికి ఆకస్మిక ధనలాభం ఆకస్మిక భూలాభం ఆకస్మిక సువర్ణలాభం అంటే ఇవన్నీ లాభం ఆకస్మికంగా అంటే చెప్పి ఇచ్చేటువంటివి కాదు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ అంటాం ఎక్కడైనా పెట్టేటది భూమి ఆ భూమి రెట్టింపు అవటం కానీ ఇలాంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అదే సమయంలో రాజకీయ రంగంలో ఉన్న వృత్తి రంగంలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న కళారంగంలో ఉన్న మరి ఏ రాజకీయ ఉద్యోగ రంగం ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా ఈ మినరాశి వారికి చాలా చాలా బాగుంటుంది ద్వితీయ మందు కుజుడు ప్రథమార్థంలో కొంతమేర వీరికి కుటుంబానికి సంబంధించి కొంత సహకారం లభించకపోయినా కూడా మాసాంతంలో కుజుని యొక్క సంచారం తృతీయ స్థానంలోకి రావడం ద్వారా మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అనే చెప్పాలి చక్కగా యోగించే కాలం రవి యొక్క సంచారం మరి ద్వితీయార్థంలో వ్యయంలో ఉండటం శుక్రుని యొక్క సంచారం మాసాంతంలో కూడా రవితో కలిపి వ్యయంలో ఉండటం ద్వారా కొంత ధనం ఖర్చు కూడా మేనరాశి వారికి మరి భాగ్యమందు కేతు ఉండటం ముందు రాహు ఉండటం ఏకాదశి ముందు ఈ గ్రహాల యొక్క సంచారం ద్వారా చక్కటి యోగాన్ని పొందుతారు సన్మాన సత్కారాలతో పాటు సంఘంలో గౌరవం కీర్తి అనేవి పెరుగుతాయి వీరికి ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది వీరు చేస్తున్న పనుల్ని నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఉంటుంది అంటే పలువురిని ఆకర్షించే అవకాశం ఉంది వీరు చేసే పనుల ద్వారా పలువురిని ఆకర్షించే అవకాశం ఉంది ఆ రీత్యా మీనరాశి వారికి తీసుకుంటే మరి మంచి కలిసి వచ్చే కాలం ఈ ఫిబ్రవరి మాసం అది ప్రథమార్థమైన ద్వితీయార్థమైనా కూడా మీనరాశి వారిని పెద్దగా ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి కనిప కనపడం ఎవరెవరికి వస్తాయి అంటే ఇంత బాగున్నా కూడా మాకు యోగించట్లేదు అని ఎవరికి అనిపిస్తుంది అంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశ మంచి దశ కానట్లయితే లేని పక్షంలో ఆ దశానాథుడు గనక అశుభ స్థానంలో గనక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే యోగాన్ని ఇవ్వలేరు లేని పక్షంలో మీనరాశి వారికి తీసుకుంటే ఇటు ప్రథమార్థమైన ద్వితీయార్థమైన ఫిబ్రవరి మాసంలో చాలా అనుకూలమైన కాలం ఇక మీనరాశి వారికి వచ్చేటప్పటికి వేమందు మరి మాసాంతంలో శుక్రుడి యొక్క సంచారం మారుతున్నాడు కాబట్టి శుక్రునికి ప్రీతిగా నాలుగు శుక్రవారాల వరుసగా మాసాంతంలో మారుతున్నాడు కాబట్టి మాసాంతం నుంచి నాలుగు శుక్రవారాల పాటు ప్రతి శుక్రవారం అలసందలు లే దానం ఇస్తే చాలా మంచిది ఒక కేజింబాబు అలసందలు శుక్రవారం నాడు వరుసగా నాలుగు శుక్రవారాలు దానం ఇవ్వండి ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టండి అంటే నాలుగో శుక్రవారం నుంచి ఫిబ్రవరి మాసంలో నాలుగో శుక్రవారం నుంచి మొదలు పెట్టండి మొదలుపెట్టి అక్కడి నుంచి నాలుగు శుక్రవారాలు ఇవ్వండి ఆ రీత్యా శుక్రుని యొక్క వ్యతిరేక ఫలితాన్ని వచ్చే వ్యతిరేక ఫలితం నుంచి కూడా మీరు అధిగమించే అవకాశం ఉంది బయటపడే అవకాశం ఉంది శుక్రుడి నుంచి వచ్చే వ్యతిరేక ఫలితం ఏంటి అంటే వృధా వ్యయం అందుకే ఆకస్మికంగా ధన వ్యయం అనుకుంటాం ఆ ఖర్చు అవుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి కూడా రాకుండా ఉంటుంది మొత్తం మీద తీసుకుంటే మరి మీనరాశి వారికి దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం అనుకూలమైన కాలం అనే చెప్పాలి ఈ ఫిబ్రవరి మాసంలో వీరికి చక్కటి యోగించే సమయం అని కూడా చెప్పాలి ఇది మినరాశి వారికి సంబంధించి సంచార రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు స్వస్తి